ఇక భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల కలెక్టర్లతో మరోమారు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. కురుస్తున్న వర్షాలు ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటి మట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్తో సీఎం మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక సహాయక శిబిరాల్లో అన్ని రకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉన్నవారికి 1000 రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యల కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంత మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని, ఏం కావాలన్నా వెంటనే కోరాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని సీఎం స్పష్టం చేశారు. సంబంధిత డిపార్ట్మెంట్లకు చెందిన శాఖాధిపతులు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టాలన్నారు.